హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద జస్ట్ అంటే కొన్ని గంటల వ్యవధిలో రెండు ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి ఒకటి ఓఆర్ఆర్ కేసులో ఏ వన్ ముద్దాయిగా ఆయన పేరు చేర్చబడింది మరొకటి ఫైబర్ ఫైబర్ గ్రిడ్కి సంబంధించిన ఫైబర్ నెట్ స్కామ్లో ఆయనే మాస్టర్ మైండ్ అని చెప్పి మరో కేసు కూడా ఫైల్ అయింది ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్ షీట్ వేసింది ఈ రెండు కేసుల నేపథ్యంలో అంటే రెండు కేసుల్లోనూ చంద్రబాబు నాయుడు ఏ వన్ ముద్దాయిగా సిఐడి ఛార్జ్ షీట్ వేయడంతో ఈ నెల ఇరవై ఆరున జరగబోతున్న అంటే వాదనల తర్వాత మరొకసారి చంద్రబాబు జైలుకెళ్తారన్న కథనాలు వెలువడుతున్నాయన్నమాట ఈ నేపథ్యంలో అసలు చంద్రబాబు భవిష్య భవితవ్యం ఏంది ఆయన ఒకవైపు పొత్తులు తేలకుండానే మరోవైపు పార్టీలతో జనసేన బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్న తీరు చాలా విస్మయ పరుస్తుంది ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవైనా అంటే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి పొత్తులకు సంబంధించి ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా మోపబడిన ఈ కేసులకు సంబంధించి ఏం జరగనుందన్నది ఆసక్తికరంగా మారిందనమాట ఒకసారి ఈ ఫైబర్ నెట్ స్కామ్లో ఏ వన్ ముద్దాయిగా చంద్రబాబు ఎట్లా చేర్చబడ్డారన్నది చూసే ప్రయత్నం చేద్దాం ఇవి మన భోగాని పత్రికల్లో అంటే ఆస్థాన పత్రికలు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ ఎక్కడ రాయలేదు ఒకవేళ రాష్ట్రం కూడా ఏదో చిన్న ఆర్టికల్ ఉంటుంది లో లోపల పేజీల్లో ఉంటాయన్నమాట ఒక మాజీ ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని సంక్రాకించి ఒక స్కామ్కు సంబంధించి ఇంత పెద్ద వార్తను ఎక్కడ కూడా వీటిలో ప్రజెంట్ చేయలేదంటే ఒకసారి ఈ పత్రికల వివక్ష ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి ఇది ఆంధ్రజ్యోతి మన సంఘలో పత్రిక అనమాట ఎవరు చంద్రబాబు నాయుడు సంఘలో పత్రిక ఎక్కడన్నా కనీసం అంటే వార్తగానన్నా ప్రజెంట్ చేయాలన్న ఇంగితం ఉండొద్దా లేదన్నమాట చలో ఇక అసలు విషయానికి వస్తే ఇది ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే టెరాసాఫ్ట్ కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు నేరచరితుడిగా వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ అప్పగింత మూడు వందల ముప్పై మూడు కోట్ల తొలిదేశ పనుల్లో ప్రజాధనం లూటి నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు విజయవాడ ఏసీపీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ ఏ వన్ చంద్రబాబు ఏ టూ వేమూరి ఏ త్రీ కోగంటి కేంద్ర నిధులతో చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు లూటీకి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన సిఐడి శుక్రవారం విజయవాడకు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది తనకు సన్నిహితుడైన నేర చరిత్ర కలిగిన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఈ ప్రాజెక్టును కట్టబెట్టినట్టు చంద్రబాబు ప్రజాధనాన్ని సహా చేసినట్లు ఆధారాలతో సహా నిగ్గుదేల్సింది ఈ నేపథ్యంలో ఏ వన్గా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ టూగా నేరా టెరాసాఫ్ట్ ఎండి వేమూరి హరికృష్ణ ఏత్రిగా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థల మాజీ ఎన్డి కోగంటి సాంబశివరావు ప్రస్తుతం అయినా దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్గా పదవిలో ఉన్నారు వీళ్ళ ముగ్గురితో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొన్నది వారి మీద ఐపీసీ సెక్షన్లు వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ ఎయిటీన్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ వన్ ట్వంటీ బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు థర్టీన్ బై టూ రెడ్విత్ థర్టీన్ వన్ సిడీ ప్రకారం కేసులు నమోదు చేసింది ఫైబర్ నెట్ పేరుతో చంద్రబాబు బృందం ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టింది సిఐడి తన ఛార్జ్ షీట్లో సవివరంగా పేర్కొంది ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో చంద్రబాబును ఏ ట్వంటీ ఫైవ్గా పేర్కొనగా అనంతరం దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా తాజాగా ఛార్జ్ షీట్లో ఏ వన్గా చేర్చారు ఈ వెసులుబాటు దర్యాప్తు సంస్థలకు ఉంది ఐటీ శాఖకు బదులుగా టెరాసాఫ్ట్కు ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యదేచగా అవినీతికి పాల్పడ్డారు మొత్తం రెండు వేల కోట్ల విలువైన ప్రాజెక్టు మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్ల పనుల్లో అక్రమాలకు బరితెగించారు ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశించారు నాడు ఈ శాఖలను చంద్రబాబే నిర్వహించడం గమనార్హం బిడ్లు టెండర్లు వేమూరివే వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్కే ఈ ప్రాజెక్టు అప్పగించాలని ముందే నిర్ణయించుకున్న చంద్రబాబు పక్కాగా కథ నడిపారు అందుకోసం వేమూరిని ఏపీఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేర్చారు నేర చరిత్ర ఉన్న ఆయన్ను కీలక స్థానంలో నియమించి పనులు చక్కబెట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు ప్రాజెక్టు బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వ్యక్తుల నిబంధనల ప్రకారం టెండర్ల మదింపు కమిటీలో ఉండకూడదు చంద్రబాబు దీన్ని తుంగలను తొక్కారు అమాంతం విలువ పెంచేసి ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా నిర్ణయించారు ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతం పెంచేశారు వేమూరి హరికృష్ణ నాటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఎండీ కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు అమలు లోపభూ ఇష్టం ప్రాజెక్టును అమలు చేయడంలో టెరాసాఫ్ట్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది టెండర్ నోటిఫికేషన్ నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు దీంతో ఎనభై శాతం ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడైన కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో వ్యవహారాన్ని నడిపించారు వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నాడు వేమూరి హరికృష్ణ తుమ్మల గోపీచంద్ రామ్ కుమార్ రామ్మూర్తులతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాప్స్ సైబర్ సొల్యూషన్ ఎల్ ఎల్ఎల్పి అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు సిబ్బందిని సమకూర్చినట్లు పర్యవేక్షించినట్లు కాగితాలపై చూపించారు ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు విడుదల చేసింది నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు వాటిలో నూట నలభై నాలుగు కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు నాసిరకమైన పనులతో ప్రభుత్వ ఖజానాకు నూట ఇరవై కోట్ల నష్టం వాటిల్నట్లు నిగ్గుతేలింది కీలక అధికారుల వాంగ్మూలం ఫైబర్నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక ఆధారాలను సేకరించింది ఇండిపెండెంట్ ఏజెన్సీ ఎస్బీఐ ఐబీఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడం అవినీతి మొత్తం బయట బట్టబయలైంది టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించి నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబిఐ గ్రూప్ నిర్ధారించింది ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టిన అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతరు చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారం న్యాయస్థానంలో వారి వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరి ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్లో ఉంది పౌర సరఫరాల శాఖకు ఈ పోజ్ యంత్రాల సరఫరాలో విఫలమైన టెరాసాఫ్ట్ను అధికారులు బ్లాక్ లిస్టులో చేర్చారు చంద్రబాబు ఆ కంపెనీని ఏకపక్షంగా బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు పోటీలో ఉన్న ఇతర కంపెనీలను పక్కన పెట్టేశారు దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఖాతా చేయలేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను సైతం సాంకేతిక కారణాలతో అనర్హులుగా పేర్కొంటూ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి బి సుందర్ హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకున్నారు టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత టెరాసాఫ్ట్ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోర్ సాధించేందుకు వీలుగా వివిధ పత్రాలను ట్యాంప్ ట్యాంపర్ చేశారు సో ఇంత కీలకమైన కేసును మన ఆస్థాన పత్రికలు మన సంఘలో పత్రికల్లో రాయలేదు రాయం ఎంతసేపు జగన్ మీద బురద జల్లే కార్యక్రమాలు ఇదిగో వృద్ధులపై వల ఉమ్మడి మోసం అయ్యో అన్నదాత కాంగ్రెస్ ఖాతాల స్తంభన ఇట్లా అకరక్రాని స్టోరీలు అన్నింటినీ వేసుకుంటాం అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇది ఎంతటి కీలకమైన పరిణామం అప్పట్లోనే ఫైబర్ నెట్ మీద తీవ్రమైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఇన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ట్యాంపరింగ్ చేసి మొత్తం త ఆ శాఖలన్నింటినీ కూడా తన దగ్గరనే పెట్టుకొని ఎట్లా దారాదతం చేసిండో చూసినారు కదా సో ఇది చంద్రబాబుకు సంబంధించిన అవినీతి మకిలీ అనమాట ఎంతసేపు అస్మదీయులకు తన జాతికి తన కులానికి తన వర్గానికి ప్రయో ప్రయోజనం చేకూర్చడం మినహా ఆయన పీకి కట్టలు కట్టింది ఏం లేదని కనీసం ఇప్పుడన్నా తెలుసుకుంటే బాగుంటుంది ఈ కేసుల మీదనే ఈ నెల ఇరవై ఆరున ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఇరవై ఆరున తీర్పు వెలువడు ఆయన వేసిన బెయిల్ పిటిషన్ మీద కానీ ఈ కేసులలో అరెస్ట్ అవుతుందా లేదా అన్నది మొత్తం ట్వంటీ సిక్స్త్ అనేది కీలకమైన రోజు అనమాట ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరున సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది ఈ కేసుల భయంతోనే బీజేపీ ఇప్పుడు ఆడినట్టల్లా ఆడుతున్నాడు ఇక దానికి సంబంధించి మరో స్టోరీలో డీటెయిల్గా చెప్పుకుందాం ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ